శివంపేట మండలాన్ని జిల్లాలో ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని, 36 గ్రామాల్లో డంపియార్డు, శ్మశాన వాటిక నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా తెలిపారు. శివంపేట మండలం ఇటిక్య దేవమ్మగూడ తాండా బిక్యా తాండాలో డంపింగ్ యార్డ్ను కొబ్బరికాయలు కొట్టి వారు ప్రారంభించారు. ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తాలు మాట్లాడుతూ, గ్రామాల్లో సేకరించిన చెత్తను డంపియార్డ్లో తడి పొడి చెత్తను వేరు చేయడం వల్ల ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంతో పాటు కంపోస్టు ఎరువులు తయారు చేసుకుని పంట పొలాల్లో వాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భానుప్రకాష్, ఏపీఓ అనిల్, సర్పంచ్ తుక్యా నాయక్, ఎంపీటీసీ సులోచన ధర్మారెడ్డి, వీఆర్ఓ శ్రీశైలం, కార్యదర్శి నరేష్, వార్డు మెంబర్ కిషన్, నాయకులు శ్రీనివాస్ నాయక్, నవీన్, మదన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. మన ఆరోగ్యాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఏదైతే పిలిపించిందో పల్లె ప్రగతిలో భాగంగా ఈరోజు ఇక్కడ మరి డంపియార్డ్ను కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పరిశుభ్రం విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా డంపియార్డు కానీ హరితహారం కానీ అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఈరోజు ఎంపీటీ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనకి ఒక ఆరోగ్యవంతమైన పల్లెలుగా మరి పచ్చని పల్లెలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమంలో మరి చెత్తను నిర్మూలించి మరి వాటిని కంపోస్ట్గా మళ్ళీ పొలాలకు వాడుకునే విధంగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క షెడ్ కూడా 250,000 విలువతోని మరి మండలంలో 37 గ్రామాలలో కూడా పూర్తి చేసుకొని మరి ప్రారంభాలు స్టార్ట్ చేసుకున్నాం.